హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధాని మోడీ మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు చర్చించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల ఉక్రెయిన్ పర్యటనపై మోడీ పుతిన్కు తెలియజేశారు. ఉక్రెయిన్తో వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి చర్చలు దౌత్యమే మార్గమని పుతిన్కు సూచించినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి. అంతేకాక భారత్ రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. స్థిరమైన శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం క్రెమ్లిన్ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. రాజకీయ దౌత్య మార్గాల ద్వారా యుద్ధానికి పరిష్కారం తీసుకురావడానికి మోడీ తన నిబద్ధతను నొక్కి చెప్పారని పేర్కొంది. కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోడీ మాట్లాడడం 2 నెలల్లోనే ఇది 2వ సారి. అంతకుముందు జూలై 8న మోడీ రష్యాలో పర్యటించారు. అప్పుడు కూడా ఈ విషయంపై చర్చించారు. పుతిన్తో మాట్లాడే ఒక రోజు కన్నా ముందే మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్తోనూ ఉక్రెయిన్ విషయంపై మాట్లాడడం గమనార్హం. దీంతో గంటల వ్యవధిలోనే ఇద్దరు దేశాధినేతలతో మోడీ మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ, నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాం, ఆయనకు నా శుభాకాంక్షలని రష్యా మీడియా సమావేశంలో పుతిన్ చెప్పినట్టు పేర్కొంది. బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్ వర్గా పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్తో దోవల్ కరచాలనం చేశారు. ఆ ఫోటోల్ని భారత్లోని రష్యన్ రాయభార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ జరిపిన చర్చల సారాంశాన్ని అజిత్ దోవల్ పుతిన్కు వివరించారు. మోదీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ దోవల్ పుతిన్ వివరించారు. ఈ చర్చల్లో సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజిన్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు మోదీ వస్తే ఆయనతో విడిగా భేటీ కావాలనుకుంటున్నట్లు దోవల్కు పుతిన్ చెప్పారు. ఇదే అంశాన్ని రష్యా మీడియా సైతం ప్రస్తావించింది. మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారత్ రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుకు సంబంధించి వచ్చిన ఫలితాలు, సమీప భవిష్యత్తుకు సంబంధించిన అవకాశాలను వివరించేందుకు బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించారని టెలిగ్రామ్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో రష్యన్ ఎంబసీ తెలిపింది. కాగా ఉక్రెయిన్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కొనసాగుతున్న ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్ రష్యాలు చర్చలు జరుపుకోవాలని, ఈ 2 దేశాల్లో శాంతిని పునరుద్ధరించడానికి భారత్ క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని మోడీ అన్నారు.